రి వచ్చిన మీ అందరికీ వందనాలు అండి అందరికీ వందనాలు ఎలా నలక్రీ హలే లూయా చాలా సంతోషం ఈరోజు బ్రాంచ్ సంఘాల వాళ్ళందరూ కూడా ఇలా కలిసి రావడం మనమందరం కలిసి ప్రార్థన చేయడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమై ఉన్నది ఆ మెయిన్ ఈ యొక్క ఈ యొక్క సహవాసం అనేది దేవుడు మనకు సొంతం చేశాడు కనుక మీరందరూ చేరి రావడం చాలా సంతోషం మనము అనేక విషయాల కొరకై ప్రార్థించాం నిశ్చయముగా దేవుడు వాటికి జవాబు అనుగ్రహించదొరుగాక దేవుణ్ణి పాడి స్థుతించాం విస్తారమైన కృప ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించదొరుగాక బైబిల్ గ్రంథంలో ఓ చిన్న వాక్య సందేశం తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాస్తున్న రెండవ పత్రిక సారీ మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వాక్యాలు నేను చదువుతాను మీరు ఆలకించండి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వాక్యములో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞత స్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఈ మాటను బట్టి మనం ఇప్పటి వరకు అనేక విషయాల కొరకే ప్రార్థన చేసాం తద్వారా మనకు దేశానికి క్షేమాన్ని ప్రభు అనుగ్రహించదురుగాక బైబిల్ చెబుతూ ఉంది అన్నాడు అపోస్తుడైన పౌలు తిమోతికి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనము రాజుల కొరకు అధికారుల కొరకు ఇలా ప్రార్థన చేయాలని ముందుగానే పౌలు గారు తిమోతికి అందు నిమిత్తమే దైవ సేవకులు గారు ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖు ఇండిపెండెన్స్ డే కాబట్టి దేశ క్షేమాన్ని కోరి ప్రార్థన చేస్తే మనము దేశము క్షేమంగా ఉంటుందనే ఉద్దేశము చేత ప్రతి సంవత్సరం ఇలా పదిహేనో తారీఖు ప్రార్థన విరల సమావేశం ఏర్పాటు చేయబడింది ప్రారంభించబడిన ఆ రోజు నుండి ఈరోజు వరకు మన హుసన మినిస్ట్రీస్లో ఈ యొక్క ప్రార్థనని ఎంతో ఘనంగా జరిపించవచ్చు ఉన్నారు అందుకు దేవునికి మహిమ కలుగును గాక ఇలా సంఘాలుగా అందరూ కలిసి ప్రార్థించడానికి దేవుడు మనకు గొప్ప ధన్యతను అనుగ్రహించాడు ప్రేమని వర్లరా మనము క్షేమంగా ఉండాలి అంటే నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అంటే మనం ఇప్పుడు చేసిన ప్రార్థనలు ఈరోజు మాత్రమే కాదు కానీ అనుదినము ప్రతిసారి మనం ప్రార్థన చేయించు ఉండవలెను అప్పుడే మనం క్షేమంగా ఉంటాం నెమ్మదిగా ఉండగలము ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ప్రసంగాలు చెప్పవచ్చు వినవచ్చు పాటలు పాడవచ్చు సంఘంలో పరిచయం చేయవచ్చు ఈ యొక్క క్రైస్తవ మార్గములో ముఖ్యమైన ఒక ఆత్మీయ అనుభవం ఏంటంటే ప్రార్థనే అలే లోయ ప్రార్థనే మనకు చాలా ప్రాముఖ్యమైంది ప్రార్థన చేసేవాళ్ళని చూస్తే సాతానుడు గడగడ వణికిపోతాడండి మిగతా ఏ ఒక్కరిని చూసినా కూడా వాడు భయపడడు మోకాళ్ళ మీద ఉండి ఏసు రక్తం చేయము ఏసు రక్తం చేయమని చెప్పి ఏసయ్య నామాన్ని ఉచ్చరించి ప్రార్థన చేసేవాళ్ళని చూస్తే సాతానుడు భయపడిపోతాడు కనుకనే దేవుని ప్రజలైన మనము తరచుగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం ముమ్మారు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఏడుసార్లు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు అట్టి ప్రార్థనా జీవితాన్ని దేవుని ప్రజలైన మనము కూడా కలిగి ఉన్నప్పుడు భక్తులను ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించదురుగాక వాళ్ళు చూపించిన ఆ ప్రార్థన మాదిరి మనము కూడా నడుచుకున్నప్పుడు మనము కూడా అనుసరించి నడిచినప్పుడు మనల్ని కూడా ఆశీర్వదించి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ప్రేమని వాళ్ళరా రోజుల్లో మనము అధికంగా ప్రార్థన చేయాలి ప్రార్థన అన్నప్పుడు అక్కడ ఈ మనం బ్రతకటానికి ఈ గాలి ఎంత అవసరమో ప్రార్థన కూడా మనం ఆత్మీయ జీవితం చనిపోకుండా ఉండాలి అంటే ప్రార్థన కూడా అంతే అవసరం ప్రార్థన లేని ఇల్లు కప్పు లేని ఇంటితో సమానము అంటారు ప్రార్థన దేవుని ప్రజలకు ఎంత అవసరము వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్ కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్ దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఒక సన్నిహితమైన ఆత్మ సంబంధమైన సహవాసమే ప్రార్థన అయి ఉన్నది అలే లూయా దేవునితో మనం మాట్లాడడం మనం దేవునితో మాట్లాడడం దీన్ని ప్రార్థన అని అంటారు ప్రార్థన ఎలా చేయాలో బైబిల్లో చాలా విషయాలు వ్రాయబడ్డాయి ప్రార్థనలు కూడా దేవుని ప్రజలు చేస్తూ ఉన్నారు మన యొక్క పరిస్థితులన్నీ దేవునితో చెప్పుకొని ఆయన ద్వారా జవాబును పొందుకొని క్షేమంగా ఉండడమే ప్రార్థన ప్రార్థన లేకపోతే మనం బ్రతకలేం ప్రార్థన లేకపోతే మన ఆత్మీయ జీవితాలు చచ్చిపోయిన పరిస్థితుల్లో ఉంటాయి కనుక ప్రతిసారి దేవుని ప్రజలైన మనము చేరి వచ్చినప్పుడెల్లా ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఇంకా అధికంగా ఈ రోజుల్లో ఎక్కువగా ప్రార్థన చేయదము గాక యేసయ్య శిష్యులతో అంటాడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువతో ప్రార్థన చేయుడి మెలకువతో ప్రార్థన చేయుడి మెలకువతో ఓ ప్రార్థన చేయడం అంటే ఎలా నాకు తెలిసిన ఓ పెద్ద పాస్టర్ గారు ఉండేవాడు ఆయన తన ఎక్స్పీరియన్స్ చెప్తే చెప్పాడు ఒకసారి నేను ఎలా ప్రార్థన చేస్తాను తెలిసిన మెలకువతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిద్ర వచ్చిందనుకోండి జుట్టు ఉందనుకో ఆ జుట్టుకి ఒక తాడు చిన్నది దారం లాంటిది కట్టి ప్యాన్కి తగిలిస్తాడట మెలకు మెలకు లేకుండా నిద్ర వచ్చి అలా అన్నాడు అనుకో ఈ జుట్టు లాగేసిద్ది అప్పుడు అలర్ట్గా ఉండి నేను ప్రార్థన చేస్తాను అంటాడు ప్రేమణ వర్లరా మెలకువతో ప్రార్థన చేసినప్పుడు సాతానుడు మన దగ్గరికి రానే రాడు హలియా మెలకువతో ప్రార్థన చేసినప్పుడు శోధంలో నుండి దేవుడు తప్పించి కాపాడుతాడు మనం ప్ర ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే శోధనలు సమస్యలు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం కానీ నిజమైన ప్రార్థన శోధనలు సమస్యలు రాక మునిపే ప్రార్థన చేయడమే నిజమైన ప్రార్థన చపట్లు కొట్టండి గట్టిగా శోధనలు సమస్యలు పోరాటాలు రాక మునిపే ప్రార్థించడమే నిజమైనటువంటి ప్రార్థన జీవితము అట్టి ప్రార్థన జీవితాన్ని దేవుని ప్రజలమైన మనమందరము ఇంకా అధికంగా కలిగి ఉందము గాక ప్రార్థన అన్నప్పుడు ఒక్క మాటే వన్ వర్డ్ కానీ అక్కడ నాలుగు ఆత్మీయ అనుభవాలు ఉన్నాయండి నీకే సాప్టింగ్లా అని అంటారు సాప్టింగ సాప్టం ఎన సాప్టింగ రైస్ మట్టు సాప్టింగ్లా అన్నం తిన్నారు బోన్ చేశారు అంటే ఒట్టిగా అన్నం మాత్రమే తినరు సాపాడు అన్నప్పుడు దాంట్లో ఏముంటుంది అన్నము ఉంటుంది సాంబారు ఉంటుంది ఇంకా అనేక రకములైన వెరైటీ కర్రీస్ ఉంటాయి అన్నిటినీ కలిపి ప్రార్థన అని అంటారండి ప్రార్థన అని అంటే ఒక్క మాటే కానీ అందులో బైబిల్ ప్రకారంగా చెప్తూ ఉన్నాను బైబిల్ యొక్క ఆధారాన్ని బట్టి ప్రార్థన ఒక్క మాటే కానీ అందులో నాలుగు ఆత్మీయ అనుభవాలు దాగి ఉన్నాయి ప్రేమను వర్లరా ప్రార్థన ఒకటే కానీ అందులో నాలుగు అనుభవాలు ఉన్నాయి ఈరోజుల్లో ప్రార్థన చేశారా అన్నప్పుడు మేము ప్రార్థన చేశాం ఏం ప్రార్థన చేశారు పరలోకం మా తండ్రి నీ నామం గాక నీకు స్తోత్రం నాకు ఆత్రమని చెప్పి వెళ్ళిపోతారు దట్ ఈస్ నాట్ ద ప్రేయర్ లైఫ్ అది ప్రార్థన జీవితం కానే కాదు ఏసయ్య అంటాడు ఒక్క గడి అయినా వంక ఒక్క గంట అయినా మీరు మేలుకొని ప్రార్థించలేరా ఒక రెండు మాటలు చెప్పి వెళ్ళిపోవడం ప్రార్థన కానే కాదు ఒక్క గంట అయినా మెలకు కలిగి ప్రార్థన చేయడమే నిజమైన ప్రార్థన జీవితం హలే అయితే లోకములో నామకార్థపు క్రైస్తవులుగా ఉంటున్న వాళ్ళు అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు ఆ రెండు మాటలు యేసయ్య చెప్పిన ఆ ప్రార్థన ఆ రెండు మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు అట్టి ప్రార్థన ప్రార్థనే కాదు గంటల తరబడి దేవుని సన్నిధిలో దేవునితో సంభాషించడమే నిజమైన ప్రార్థన జీవితం హలెయ్య అట్టి ప్రార్థన జీవితాన్ని ఏసయ్య మనందరికీ అనుగ్రహించాడు అందుకు దేవునికి మహిమ కలుగునుగాక గంటల తరబడి ఆయన సన్నిధిలో స్థుతించడం పాటలు పాడడం ఇవన్నీ కూడా పరలోకములో ఉండే అనుభవాలు ఈ లోకములోనే దేవుని సన్నిధిలో అనుభవించేటట్లు ప్రభు చేస్తూ ఉన్నాడు ప్రేమ వర్లరా నేను సబ్జెక్టులోకి వెళ్ళి ఒక క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను ప్రార్థన అన్నప్పుడు ఒక్క మాటే కానీ అందులో నాలుగు ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి అట్టి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా మనం ఆశీర్వాదకరంగా సుఖంగా నెమ్మదిగా ఉండునట్లు ప్రభు సహాయము చేయునుగాక మనం సుఖంగా ఉండ నిమిత్తం ప్రార్థించాలి అక్కడ పౌలు గారు తిమోతికి తన పత్రికలు వ్రాస్తారు ఒకటి విజ్ఞాపనలు రెండవది ప్రార్థనలు మూడవది యాచనలు నాలుగవది కృతజ్ఞతాస్తుతులు అని ప్రార్థనలో ఇన్ని అంశాలు దాగి ఉన్నాయండి పాత నిబంధన కాలములో ఎక్స్డస్ నిర్గమ కాండం ముప్పై ముప్పై అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిది వాక్యాల వరకు మీరు తర్వాత చదువుకునండి ఎక్స్డస్ చాప్టర్ థర్టీ థర్టీ ఫోర్త్ వర్స్ టు థర్టీ ఎయిత్ వర్స్ అక్కడ వ్రాయబడి ఉంది ఆ పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారములో ధృ ధూప ద్రవ్యాన్ని వాళ్ళు తయారు చేయటానికి ధూప ద్రవ్యాన్ని తయారు చేయటానికి నాలుగు రకములైనటువంటి వస్తువులను వాడేవాళ్ళు అండి నాలుగు రకములైనటువంటి వస్తువులు ధూప ద్రవ్యాన్ని తయారు చేసి ధూపాన్ని ప్రత్యక్ష ప్రత్యక్షపు గుడారములో వేసేవాళ్ళు ప్రత్యక్షపు గుడారము అంటే ఇప్పుడు మీరు చూచుచున్నట్లుగా నేను నిల్చున్న స్థలం ఇది అతి పరిశుద్ధమైన స్థలం మీరున్న స్థలం పరిశుద్ధమైనటువంటి స్థలం బయట ఉన్నటువంటి స్థలం ప్రాకారము అని అంటారు ప్రాకారము పరిశుద్ధ స్థలము ఇది అతి పరిశుద్ధమైన స్థలము అతి పరిశుద్ధమైన స్థలంలో యాజకులు లేవీయులు పరిచయం చేసేవాళ్ళు సేవకులు వాళ్ళు ప్రతిరోజు ధూపం వేయాలి ఆ ధూపం వేయటానికి ద్రవ్యాన్ని తయారు చేసేవాళ్ళు ఏ వస్తువులతో వాళ్ళు ఆ ధూప ద్రవ్యాన్ని తయారు చేసేవాళ్ళు అంటే ఈ నాలుగు వస్తువులు ఒకటి జటా మాంసి రెండవది గోపిచందనము మూడవది గంధపు చెక్క నాలుగవది సాంబ్రాణి ఈ నాలుగు వస్తువులని వాడి వాళ్ళు ధూపద్రవ్యాన్ని తయారు చేసేవాళ్ళు ఈ నాలుగు వస్తువులు దానికి ఆత్మీయ అర్థాలు కూడా ఇక్కడ తిమోతిలో చదివాం మనం ఒకటి జటా మాంసి ఇంగ్లీషులో సప్లికేషన్ అంటారు జటామాంసి అంటే విజ్ఞాపనకు గురుతయి ఉన్నది అలా లూయా రెండవది గోపీ చందనము గోపీ చందనము అంటే ప్రార్థనకు సూచన మూడవది గంధపు చెక్క ఇంటర్సేషన్ అంటారు యాచనలు యాచనలు నాలుగవదిగా సాంబ్రాణి కృతజ్ఞతాస్థుతులు థ్యాంక్స్ గివింగ్ అంటారు ఇంగ్లీష్లో ప్రిమిన వర్లరా ప్రార్థన అన్నప్పుడు ఒక్క మాటే ఒక్క పదమే కానీ అందులో నాలుగు ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి వాటిని మనం ఉన్నాం ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచదురుగాక ప్రేమ వర్లరా మొట్టమొదట ఆ దూప ద్రవ్యాన్ని తయారు చేయటానికి జటా మాంసిని వాడేవాళ్ళు జటా మాంసి అంటే విజ్ఞాపనకు గుర్తయి ఉన్నది సప్లికేషన్ ఇంగ్లీష్లో ఈ జట ఈ యొక్క విజ్ఞాపన అంటే ఏంటి విజ్ఞాపనలు దేవుని ప్రజలు ఎలా చేయాలి బైబిల్లో సమయంలో మొదటి గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వాక్యాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ హన్న దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థిస్తూ ఉంది అన్నాకు సంతానము లేకుండా ఉన్నది అక్కడ మీరు గమనించండి ఆరో వాక్యములో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో భార్య భర్త ఉన్నారు వారికి సంతానము లేదు పిల్లలు లేరు ఆ సమయంలో భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడండి ఇంకొక వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత ఆమెకు సంతానం కలిగింది ఈమెకు సంతానము లేదు ఆ సమయంలో ప్రేమిన వర్లరా హన్న దుఃఖముతో బాధతో ఆమె కనబడుతూ ఉంది దేవుడు నాకు ఎందుకు సంతానం ఇవ్వలేదు ఎందుకు నా జీవితం ఇలా మారిపోయింది అని చెప్పి ఆమె కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉంది లోకస్థులైతే క్రీస్తును దేవుణ్ణి ఎరగని ప్రజలైతే సంతానము నింద అవమానాలు వచ్చినప్పుడు వెను వెంటనే ఆత్మహత్య చేసుకునే ఆలోచన కలిగి ఉంటారు కానీ ఈమె అన్న దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టి నా దేవుడు ఎన్నడూ నన్ను అపజయాలు పాలు చేసే దేవుడు కాదు అని ఎరిగి ఆమె ఏం చేసింది తెలిసిన ఆమె అంతవరకు చేసిన ప్రార్థన కంటే కన్నీటితో ప్రార్థన చేయ మొదలు పెట్టిందండి హలో సాధారణమైన ప్రార్థన ఉంది కానీ కన్నీటితో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయి మొదలుపెట్టింది పదవాక్యంలో మీరు తర్వాత చదువుకోనండి అక్కడ అన్న విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంది ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక్క మగబిడ్డను దయచేస్తే నేను వాని నీ సేవకు అంకితం చేస్తాను వాడు జీవితకాలమంతా నాజురుగా ఉంటాడు అని చెప్పి దేవుని మందిరంలో కన్నీటితో విజ్ఞాపన చేస్తూ వచ్చిందండి ప్రేమని వర్లరా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న ఫాదర్ అక్కడ ఉన్న సేవకుడు ఈమె ఏదో తాగి వచ్చి మత్తులో ఉండి ప్రార్థన చేస్తుందేమో అనుకున్నాడు కానీ ప్రేమని వర్లరా ఈమె పరిస్థితి ఏ దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు ఆమె కన్నీలను దేవుడు చూస్తూ ఉన్నాడు మనుషులు ఎవరు అర్థం చేసుకోకపోయినా అన్న యొక్క బాధని దేవుడు తెలుసుకుంటూ ఉన్నాడు ఈ ప్రార్థన విరల సమావేశానికి చెరి వచ్చిన మీ పరిస్థితిని కూడా నా దేవుడు ఎరిగి ఉన్నాడు హలోయా అన్నాడు అన్న పరిస్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు మీరు మనం ఆరాధించుచున్న దేవుడు అయినా చూచుచున్న దేవుడు కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు నేను ఎదుర్కొంటున్న కష్టం నింద అవమానం బాధ ఎవరు చూడట్లేదేమో దేవుడు కూడా చూచి ఊరకై ఉన్నాడేమో నా పరిస్థితి ఇలాగే ఉండిపోతుందేమో అని మీరు అనుకుంటారేమో కానీ మనం ఆరాధించుచున్న దేవుడు ఎవరో తెలుసినా మూడు బారిన జీవితాలను చిగిరింపచేసే దేవుడు చప్పట్లు కొట్టండి గట్టిగా హాలే మోడు బారిన జీవితాలను చేసే దేవుడు దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు కాబట్టి అన్న ప్రార్థన చేస్తూ వచ్చింది అక్కడ ఉన్న సేవకుడు ఆమె పరిస్థితి అర్థం చేసుకొని అమ్మా నీవు ఏమి బాధపడవద్దు ఇదిగో వచ్చే సంవత్సరమున నీవు నీకు నా దేవుడు సంతానము అనుగ్రహించును గాక అనే మాట అక్కడ ఉన్న సేవకుడు పలికాడు బైబిల్లో రాయబడి ఉంది నాట నుండి ఆమె దుఃఖముఖిగా లేనే లేదు ఏ నాట నుండి దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్ళతో ఆమె విజ్ఞాపన చేసి వెళ్ళిన నాటు నుండి ఆమె జీవితంలో దెర్ ఇస్ నో టీయర్స్ ఆమె ఎల్లప్పుడూ సంతోషంగానే ఉన్నది అంతవరకు దుఃఖంతో దేవుని మందిరంలో విజ్ఞాపన చేసింది కానీ ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెకు సంతానం ఇచ్చాడు పుట్టినటువంటి బాబుకి సముయలు అని పేరు పెట్టెను హలే వర్లరా సప్లికేషన్ విజ్ఞాపన అంటే ఏంటో తెలుసిన దేవుని దగ్గర మనము అడిగి పొందుకోవడం మాత్రమే కాదు మరలా దేవునికి చెల్లించడము సప్లికేషన్ అని అంటే అన్న ప్రార్థన చేసింది ప్రభా నీవు నాకు కుమారుని అనుగ్రహిస్తే వాని నీకు సేవకు అంకితం చేస్తాను అని అదేవిధంగా అన్న సంతానాన్ని పొందుకున్న తర్వాత పుట్టినటువంటి బాబు సమయలు పాలు విడిచిన తర్వాత ఎక్కడికి తీసుకొచ్చింది దేవుని మందిరంలో దేవుని సేవకులకు ఆమె అప్పగించినట్లుగా బైబుల్ వ్రాయబడి ఉంది తర్వాత ఆమెకు మరలా ఐదు మంది పిల్లల్ని దేవుడు అనుగ్రహించను అక్కడ మీరు గమనించండి అన్న దేవుని మందిరానికి వచ్చి విజ్ఞాపన చేస్తూ ఉంది నీవు నాకు ఇస్తే నీవు నాకు సంతానమిస్తే మరలా నేను నీకు అనుగ్రహిస్తాను అని దేవుని ప్రజలైన మనము విజ్ఞాపనలు చేయాలి చేసిన తర్వాత మేలులు పొందిన తర్వాత దానికి ప్రతిగా మీరు దేవునికి ఏం చెల్లిస్తూ ఉన్నారు మీరేం చెల్లిస్తూ ఉన్నారు అనేక ప్రాంతాల్లో సేవ పరిచయలు కొనసాగుతూ ఉన్నప్పుడు కొంతమంది దయాల పట్టిన వాళ్ళు వస్తారు చేతబళ్ళతో వస్తారు అనారోగ్యంతో వస్తారు ప్రార్థన చేసుకున్న తర్వాత బాగుపడిన తర్వాత తిరిగి వెళ్ళిపోతారే కానీ మరలా తిరిగి రారు అది కాదు దేవుడు కోరుకునేది దేవుని ద్వారా మనం మేలు పొందిన తర్వాత ఆయనకు మీరు కృతజ్ఞత కలిగి ఉందరుగాక ఆయన చేసిన మేళ్లకు ప్రతిగా మీ ప్రా విజ్ఞాపన ఆలోకించాడు కదా దానికి ప్రతిగా ఆయనకు మనం సాక్షిగా ఉండాలి ఆయనకు ప్రతిగా మనం దేవునికి చెల్లించగలగాలి మన ప్రాణాత్మ శరీరాన్ని ప్రేమని వర్లరా ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ ప్రార్థనా విరల సమావేశంలో మీ విజ్ఞాపన నిన్న దేవుడు ఆలోకించి ఉన్నాడు మీరు ఏ సమస్యతో వచ్చారో ఏ బాధతో వచ్చారో దేవుడు ఎరిగిన వాడి మీకున్న సమస్యలన్నిటిలో నుంచి విడుదల చేయుదురుగాక ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉన్నది కనుక నేటి నుండి మీరు దుఃఖముఖులుగా ఉండనే ఉండరు ఎన్నో పనులు మానుకొని ఇక్కడికి మీరు వచ్చారు దేవుడు మీ పరిస్థితిని ఎరిగి మీరు వెళ్ళేటప్పుడు సంతోషముగా వెళ్ళునట్లు నా దేవుడు సహాయము చేయునుగాక గాక ఆఫ్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వాక్యం ఆరో వాక్యాన్ని మీరు తర్వాత చదువుకునండి అక్కడ కూడా విజ్ఞాపన అనటానికి ఇంకొక అర్థం ఏంటంటే ఒకటి అన్న ప్రార్థించింది ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆమెకు మగ సంతానాన్ని ఇచ్చి జీవితాన్ని ఇచ్చి ఆశీర్వదించినప్పుడు దానికి ప్రతిగా ఆమె కుమారుని సేవకై అంకితం చేసింది దేవుని ద్వారా మనం ఎల్లప్పుడూ పొందుకోవడమే కాదు దేవునికి చెల్లించు వారమై ఉండాలి ఒక ఉదాహరణ చెప్తాను ఆ మధ్య ఒక తల్లి ప్రార్థన చేసుకున్నదట ప్రభా చాలా కాలమైన పిల్లలు లేరు కదా ఒక్క బాబునివయ్యా నీ సేవకిస్తాను అని ఆమె చేసిన విజ్ఞాపనకు ప్రతిగా దేవుడొక బాబునిచ్చాడు పుట్టి వాడు పుట్టిన తర్వాత సేవకిస్తాననే ఆలోచన మానుకొని ఆమె ఏం చేసింది తెలిసిన వీన్ని మంచిగా చదివించి డాక్టర్ని చేయాలి అనుకున్నదట దేవుని ఉద్దేశం దేవుని ఆలోచన వాడి పట్ల వేరే ఉంటే ఈమె ఆలోచన వీన్ని డాక్టర్ని చేయాలి కొన్ని రోజుల తర్వాత మరలా విజ్ఞాపన చేసిందట ఈసారి పుడితే ప్రభు ఆండవరే ఈసారి ఈసారి ఒక బాబు పుడితే నీ సేవకిస్తాను రెండోసారి బాబు పుట్టాడు మరలా ఆలోచన ఆమెకేమొచ్చింది తెలిసిన వీణ్ణి ఐఏఎస్ ఆఫీసర్ చేయాలి ఐఏఎస్ ఆఫీసర్ చేయాలి అనుకొని సేవ ఆలోచన మానేసింది మరలా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మరలా ప్రార్థన చేసుకున్నదట ప్రభువా నాకు కుమారుడు కావాలి వాణ్ణి సేవకిస్తాను అయ్యా ఇప్పుడు ఇద్దరిని ఆల్రెడీ అలా ఒప్పుకున్నదా మూడోసారికి నల్లగా వంకర టింకర కాళ్ళు చేతులు కలిగినోడు నోడు పుట్టాడండి అంగహీనంగా ఒకడు పుట్టాడు మూడవసారికి ప్రభువా వీణ్ణి నీ సేవకిస్తానయ్యా అని అంటాడు అంటదాన్ని ఎవరిని అవయవాలన్నీ బాగా పుట్టిన బాబుని సేవకిస్తానని అప్పగించుకోకుండా అంగహీనముగా ఉన్నటువంటి వాడు వాడు పుట్టంగానే ప్రభువా తీసుకొని ఆయన వీణ్ సేవకి అని అలాంటి వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించడు అంగహీనముగా ఓ ప్రతిష్ఠింపబడిన దానినే దేవుడు గాక ఇలా దేవునికి మనము దేవుని ద్వారా పొందడం మాత్రమే కాదు దేవునికి చెల్లించే అనుభవాలే విజ్ఞాపన లోకాసువార్తలో వ్రాయబడి ఉంది అక్కడ కూడా ఒక విధవరాలు విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు నా ప్రతిపాదికి న్యాయము తీర్చండి అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నాను నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అని న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తూ ఉంది ఆమె అంటాడు అమ్మా చూద్దాములే చూద్దాములే ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆమెకున్న సమస్య నుంచి పరిష్కారం చేయట్లేదు అయితే బైబిల్లో రాయబడి ఉంది మాటిమాటికి మాటిమాటికి వెళ్ళి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె గోజాడుచు ఉన్నందున ఆ న్యాయాధిపతి అనుకున్నాడు అరే ఇన్నిసార్లు ఈమె నన్ను బ్రతింలాడుతుంది కదా సరే ఈమెకు నేను న్యాయము తీర్తును అలే లూయా ఈమెకు నేను న్యాయము తీర్తును అని చెప్పి దేవుడు ఆ న్యాయాధిపతి ఆ విధవరాలికి న్యాయం తీర్చాడు అందుకే ఆ మాట చెప్పిన తర్వాత ఏసయ్య ఒక మాట అంటాడు ఆరో వాక్యంలో అక్కడ మీరు గమనించండి న్యాయము తీర్చిన తర్వాత ఒక మాట దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరుపెట్టుచి ఉండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చునుగాక ప్రేమ వర్లరా యేసయ్య చక్కటి మాట తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన మీరు ఎవరో తెలిసినా మీరు సాధారణమైన మనుషులు కాదు ఆర్ ఏ సెలెక్టెడ్ పీపుల్ మనము మీరు దేవుని చేత పిలవబడిన ప్రజలై ఉన్నారు హలే మీరు దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలై ఉన్నారు హలేయా పిలువబడిన వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు ఏసయ్యా అని మొరపెడితే చాలు వెను వెంటనే ఆయన దిగి వచ్చి మీ ప్రార్థనకు మనం చేసిన ప్రార్థనలకు జవాబు అనుగ్రహించదురుగాక ప్రేమ వర్లరా ఇక్కడికి మీరు వచ్చారు మీరు ఏ సమస్యతో వచ్చినా కూడా వాటన్నిటిలో నుంచి విడిపించి క్షేమకరంగా మిమ్మల్ని గాక నిజమైన ప్రార్థన ఎలా ఉంటుందో మనం మనమిప్పుడు విజ్ఞాపన ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు అనేక విషయాల కొరకు ప్రార్థన చేసాం దేశము కొరకు దేశంలో ఉంటున్న అధికారుల కొరకు రాజకీయ నాయకుల కొరకు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే మనకేం ప్రయోజనము అని అంటారేమో బైబిల్లో వ్రాయబడి ఉన్నది ఇతరుల క్షేమాన్ని కోరి ప్రార్థించినప్పుడు మనల్ని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించదురుగాక తర్వాత ఆ విషయాలు మీకు చెప్తాను ఒకటి విజ్ఞాపన విజ్ఞాపన అంటే విధవరాలు మాటిమాటికి గోజాడుచు వచ్చింది దేవుడు ఆ న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చినట్లుగా మాటిమాటికి దేవుని ప్రజలైన మనము ప్రార్థన చేయొచ్చు ఉండవలేను కొన్నిసార్లు అప్పుల సమస్యలతో మీరు బాధపడుతూ ఉండవచ్చు రోగంతో బాధపడుతూ ఉండవచ్చు కొందరు ఒక్కసారే ప్రార్థన చేసుకుంటారు ప్రభా ఈ సమస్య నుంచి విడుదల చేయి ఆ సమస్య దూరం కాకపోగా ప్రార్థన మానుకుంటారు మందిరం మానుకుంటారు అలా కాదు మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి బ్రతిమలు ఆడుతూ ఉంటారు మమ్మీ హండ్రెడ్ రూపీస్ కొడు తర్వా హండ్రెడ్ రూపీస్ కొడువా హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు అమ్మ మమ్మీ అని బ్రతిమలు ఆడుతూ ఉంటారు ఇచ్చేంత వరకు వాళ్ళు వాళ్ళు మేము బ్రతిమలాడుతూనే ఉంటారు అయ్యో నా నా ముద్దుల కొడుకు నా ముద్దుల కూతురు అని చెప్పి వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువగానే మీరు ఇస్తారు హలే లూయా ఇస్తారా లేదా లేకపోతే పిస్తున్నారు ఉన్నారా లేరు కదా మీరు అడిగిన పిల్లలు అడిగిన దానికంటే అధికంగా ఇస్తారు మనం ఆరాధించు దేవుడు కూడా మీరు ఏర్పరచబడిన వాళ్ళు ఏర్పరచబడ్డ వాళ్ళు కాబట్టి మీరు అడిగిన దానికంటే అధికంగా నా దేవుడు చేయునుగాక రెండవదిగా ప్రిమిన వర్లరా అక్కడ గోపీ చందనము గోపీ చందనము ధూపద్రవ్యాన్ని తయారు చేయటానికి గోపీ చందనాన్ని వాడేవాళ్ళు గోపీచందనం అంటే ప్రార్థనకు గురుతై ఉన్నది ప్రార్థన 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 నిజమైన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసునా ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని మీరు చూడండి ముప్పై రెండవ అధ్యాయం ఆది కాండం జెనసిస్ చాప్టర్ థర్టీ టూ ట్వంటీ సిక్స్త్ వర్స్ తెల్లవారుచున్నది కనుక నన్ను పోమి పోనిమ్మనగా మీరు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనియను నో ఇది నిజమైన ప్రార్థన అక్కడ చాలా విషయాలు ఉన్నాయి క్లుప్తంగా చెప్పి నేను ముందుకెళ్తాను యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై రాత్రంతా దేవునితో పోరాడి ప్రార్థించచ్చు ఉండెను హలెలుయా దేవునితో పోరాడి ప్రార్థించొచ్చు ఉండెను ఏమని నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్నో వదలను ఈ విధంగా ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా దేవునితో పోరాడి ప్రార్థించారా ఈ పోరాటం ఉండదు కానీ మనుషులతో పోరాడుతూ ఉంటారు మనుషులతో పోరాటం ఉంటుంది మనుషులతో పోరాడుతూ ఉంటారు బైబుల్ చెప్తూ ఉంది దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక మీరు సద్వినియోగం చేసుకునండి మనుషులతో పోరాడే అనుభవాలు కాకుండా దేవునితో మీరు పోరాడి ప్రార్థించినట్లయితే నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించదురుగాక మిమ్మల్ని బట్టి నా దేవుడు మీ పిల్లల్ని కూడా ఆశీర్వదించుదారుగాక మీరు ప్రార్థన పరులైతే మీ పిల్లలు కూడా ప్రార్థన పరులై ఉందరుగాక ప్రేమల వర్లరా కొన్ని ఇళ్ళకి విస్టింగ్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా చల్లు ప్రైజు బాస్టుగా ప్రయజలా అంటది ఆ పిల్లలు కూడా మూసుకేసుకొని వచ్చినట్లు ఎగురుతూ ఉంటుంది మీయో మీ అనుభవాలే వాళ్ళు చూస్తూ ఉంటారు నేర్చుకుంటారు కనుక మీరు స్పిరిచువల్ లైఫ్లో ప్రార్థన అనుభవం అధికంగా కలిగి ఉన్నప్పుడు మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని కూడా నా దేవుడు ప్రార్థన పరులుగా మార్చుదరుగాక అందుకే దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు పిల్లల్ని ఇచ్చాడు అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టడం కాదు కానీ దైవీకంగా దేవుని సన్నిధుల వారిని పెంచాలి ప్రైజ్లాట్ చెప్పడం నేర్పించాలి హళనీయ చెప్పడం నేర్పించాలి వాక్యాలు వాళ్ళని నేర్పించాలి అప్పుడే వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత మీకు ఆశీర్వాదకరంగా ఉందరుగాక ప్రార్థన ఈ రోజుల్లో ఎలా ఉండాలి అంటే మనం అధికంగా పోరాడి దేవునితో ప్రార్థన చేయాలి పోరాడి యాకోబు ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రభా నీవు నన్ను ఆశీర్వదించి తప్ప నేను నిన్ను వదలను మునుపు మునుపమితో చెప్పినట్లుగా గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థించడమే నిజమైన ప్రార్థన అట్టి ప్రార్థనకు దేవుడు నిశ్చయముగా జవాబు అనుగ్రహించుదురుగాక ఒకరుగా చేసే ప్రార్థన ఒక ఒకరుగా చేసే ప్రార్థనలో ఒక వైపు దేవుని యొక్క శక్తి ఉంటే రోమా సంఘానికి పౌలు గారు పదిహేనవ అధ్యాయము ముప్పై వాక్యములు మీరు గమనిస్తే రోమిలోగ్రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై వాక్యములో అక్కడ చాలా విషయాలు ఉన్నాయి క్లుప్తంగా చెప్తాను చూడండి ఒక్క మాట నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలో చూడండి నాతో కలిసి పోరాడవలనని ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది మీరు గమనించండి నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు నాతో కూడా మీరు పోరాడండి ఈ ప్రార్థనా విరళ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశాం అనేక విషయాల కొరకు ప్రార్థన చేశాం ఇప్పుడు మాతో పాటు మీరు కూడా పోరాడి ప్రార్థించారు హలో లూయా మేము వరకే పోరాడితే ఏం ప్రయోజనం మీరు లేకపోతే మేం లేం మేం మీరు లేకపోతే మేము లేం దట్ ఈస్ ద చర్చ్ సంఘం అంటే అదే మేము మట్టుకే ప్రార్థన చేస్తూ ఉంటే బలం ఉండదు సంఘముగా అందరూ కలిసినప్పుడే ఒక కర్రని సులభంగా విరగొట్టగలం కానీ ఒక పది కర్రలు చేతికిచ్చి విరగొట్టమంటే అది పాసిబుల్ అవుతుందా ఉండదు బలంగా ఉంటుంది కాబట్టి విరగొట్టడానికి కష్టం అలాగే సేవకులైన మేము విశ్వాసులైన మీరు ప్రార్థించినప్పుడు సాతాను కోటగోడలు అన్నీ కూడా నిర్మూలము చేయబడునుగాక హాలే లూయా సాతాను కోటగోడలన్నీ కూడా నిర్మూలం చేయబడితే బలం ఇందులోనే సహవాసంలోనే ఉన్నది అందుకే ఈ ప్రార్థన వీరుల సమావేశానికి సహవాసానికి దేవుడు మనల్ని తీసుకొచ్చి ఈ విధంగా ప్రార్థనలు ఉండేటట్టు చేశాడు ఇప్పుడు మీరు ఏ సమస్యతో వచ్చినా కూడా ఆ సమస్య అందరూ కలిసి ప్రార్థన చేయటం ద్వారా కుటుంబంతో కలిసి ప్రార్థన చేయటం ద్వారా ఆ సమస్య నుంచి దేవుడు విడుదల చేయుదరుగాక పౌలంటాడు ప్రార్థన అంటే ఒకటి యాకోబు ఒంటరిగా దేవునితో పోరాడి ప్రార్థించాడు రెండవదిగా పౌలు అంటాడు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలో నాతో కూడా మీరు పోరాడి ప్రార్థన చేయండి ఈ రోజుల్లో పోరాడి ప్రార్థన చేయునప్పుడే దురాత్మ శక్తులు కూడా పారిపోవును గాక ఒకరు చేస్తే ఒకవంతే బలం కానీ ఇంతమంది కలిసి ప్రార్థన చేసినప్పుడు అపజయాలు జయంగా దేవుడు మార్చును గాక మూడవదిగా గంధపు చెక్క ప్రేమ వర్లరా ధూప ద్రవ్యాన్ని తయారు చేయటానికి ప్రార్థన అంటే ఒక్క మాటే కానీ అందులోనే ఇంకోటి ఇంటర్సేషన్ ఇంటర్సేషన్ అంటారు ఇంగ్లీష్లో యాచనలు 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 బైబిల్లో యోబు గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మొదటి వాక్యములో యోబు గురించి మనం చదువుతూ ఉన్నాం యోబు యాచనలు చేశాడు ముందుగా యోబు గురించి వాళ్ళ స్నేహితులు ఏమనుకుంటున్నారో మీరు చూడండి యోబు నీతిమంతుడు యథార్థవర్తురుడు దేవునిందు భయభక్తులు కలిగి దేవుని చేత ఆశీర్వాదాలు పొందినవాడై ఉన్నాడు రోజులు గడిచే కొలిది ఆయన జీవితంలో శోధనలు పోరాటాలు శ్రమలు అగ్ని వంటి ఇబ్బందులు వచ్చి అన్నీ కోల్పోయాడు అన్నీ కోల్పోయినప్పుడు యోబు అంటాడు యోహోబా ఇచ్చాను యహోబాయే తీసుకొనిను ఆయన నామానికి మహిమ గాక యోబు తన నోటి మాట ద్వారా దేవున్ని ఏ మాత్రం దూషించలేదు ఏమాత్రం దూషించలేదు కానీ స్నేహితులు వచ్చి యోబో నీవేదో పాపం చేసేవో అందుకే నీకు ఈ జబ్బు వచ్చింది ఎవరైనా అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కర్తర్ ఉదవిసేవారు కర్తర్ గుణమాకువారు సుఖమాకువారు అనకుండా నీ ఏదో పాపం చేయించి అదనాలే ఇంత రోగం అందిచ్చి అని అంటే మండదు ఇప్పుడు యో పరిస్థితి అలాగే ఉంది కర్తరు గుణమాకువారు సుగమాకువారు అంటే వాళ్ళు ఇంకా ఆ మాటల ద్వారానే బలాన్ని పొందుకుంటారు షుగర్ ఉంది షుగర్ షుగర్ ఇరుకుదా షుగర్ ఇరుందా అంత గాయం మానదులే వాళ్ళు ఇంకా భయభీతులై చేస్తారు ఫెయిత్ఫుల్ బర్డ్స్ కాకుండా ప్రేమను పర్లేరే యోగ దగ్గరికి వెళ్ళి ఆదరించే మాటలు పలక్కుండా వాళ్ళ స్నేహితులు అంటారు ఇదిగో నువ్వు పాపం అందుకే నీకు జబ్బు వచ్చింది గజ్జి వచ్చి చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటున్నావు అంట యోబంటాడు నా గురించి సాక్ష్యం చెప్పేవాడు పరమందు దేవుడు ఉన్నాడు చప్పట్లు కొట్టండి గట్టిగా నేను ఎలాంటి వాడినో నా పరిస్థితి ఏంటో దేవునికి తెలుసు ఇప్పుడు శోధింపబడుచు ఉన్నాను తర్వాత సువర్ణము వలె మారుతును అని తన నోట ఫెయిత్ఫుల్ వర్డ్స్ విశ్వాసంతో కూడిన మాట పలికెను ఈ ప్రార్థన సమావేశానికి చేరవచ్చిన మీరు కూడా ఎక్కడ నెగిటివ్ థాట్స్ ఎక్కడ ఆ అవిశ్వాసకరమైన మాట మీ నోట రాకుండా జాగ్రత్త పడుదరుగాక ప్రేమిన వర్లరా యాక్షణలు అంటే ఏంటో తెలిసిన ఎల్లప్పుడూ ఫెయిత్ఫుల్ వర్డ్సే మీ నోట రావాలి నా దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు నాకున్న అప్పులు తీరుతాయి నా పిల్లల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అని ఆ మాటలే రావాలి కానీ కొంతమంది ఉంటారు బాగలేదన్నయ్య ఎప్పుడు వెళ్ళినా అమ్మా నల్లారిక బాగలేదన్నయ్య బాగలేదన్నయ్య ఇంకొక ఇంటికి వెస్టింగ్కి వెళ్తే అమ్మా ఇంట్లో బాగా జరుగుతుందా వ్యాపారం అంత బాగుందా బిజినెస్ అంత ఏమీ లేదన్నా అంటుదా ఏమీ లేదన్నా ఎప్పుడు వెళ్ళినా కూడా ఎప్పుడు వెళ్ళి ఆమెతో మాట్లాడినా కూడా ఏమి జరగట్లేదన్నయ్య ఏమి అంటే ఇస్తాను అనుకున్నదేమో ఆమె నాకు డౌట్ వచ్చింది పేద స్థితిలో ఉంది బియ్యం ఒకసారి బియ్యం ఇచ్చా సరే తినడానికి ఇబ్బ ఆ విధమైన ప్లాన్ వేసుకొని అంటుందేమో నాకు డౌట్ వచ్చింది ఎప్పుడు చూసినా ఏం జరగట్లేదన్నయ్య బాగలేదన్నయ్య బాగోలేదన్నయ్య బైబుల్ చెప్తుంది అంటాడు నేను ఏదైతే వచ్చునని భయపడితునో అదే నాకు సంభవించను అదే సంభవించను ఇది మొదలుకొని మీ నోట మీ నోట ఆశీర్వదకర ఆశీర్వచనము రావాలి కానీ విశ్వాస సహితమైనటువంటి మంచి మాటే రావాలి కానీ మిమ్మల్ని బలహీనపరుచుకునే మాటలు రాకుండా నా దేవుడు మిమ్మల్ని కాపాడుతురుగాక బలహీనపరుచుకునే మాటలు మాట్లాడకూడదు ఎల్లప్పుడూ నేను దేవుని బిడ్డని నా పిల్లల్ని ఆశీర్వదిస్తారు ఉద్యోగం దొరుకుతూ ఉంది పిల్లలకు వివాహం జరుగుతుంది అనే ఆ ఫెయిత్ఫుల్ వర్డ్స్ విశ్వాస సైతమైన మాట మీ నోట ఇది మొదలుకొని ఉండునుగాక అప్పుడే నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు యోబు నేను ఎలాంటి వాడినో దేవునికి తెలుసు పరమందున్న దేవుడు నా గురించి సాక్ష్యం చెప్తాడన్నాడా చివరిగా నలభై రెండవ అధ్యాయం పదో వాక్యములో నలభై రెండవ అధ్యాయం పదో వాక్యములో యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యోబు యొక్క క్షేమ క్షేమస్థితిని అతనికి రెండంతలుగా దయచేసను గమనించండి ప్రేమి వాళ్ళరా యోబు ఎవరైతే తనని బాధ పెట్టారో ఎవరైతే తనని దుఃఖ పెట్టారో అవహేళనగా అపహాస్యం చేసి మాట్లాడి నవ్వారో వాళ్ళ నిమిత్తము యాచనలు యోబు చేసెను యాచనలు అంటే ఏంటో తెలిసిన ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే కృంగదీశారో ఎవరైతే శపించారో వాళ్ళ నిమిత్తము యాచనలు చేయడమే ప్రార్థన మీరు ప్రార్థన చేస్తున్నారా ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళ నిమిత్తం మీరు ప్రార్థన చేస్తున్నారా ప్రభువా వారు చచ్చిపోవాలి త్వరగా హార్ట్ అటాక్ వచ్చి అండ్ ఎవరే కిడ్నీ ఫెయిల్ ఉంది ఆరు సాగను హార్ట్ అటాక్ వరను అంటున్నారా లేకపోతే వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తున్నారా శత్రువులు మీకు ఎవరున్నారు వారి నిమిత్తం మీరు ఏం చేస్తూ ఉన్నారు యాచనలు అంటే ఏంటో తెలుసిన ఎస్ఐ అంటాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు హలెయ అది యాచనలు యాచనలు క్రైస్తవ్యములు ఉంటున్న ఒక గొప్ప స్పిరిచువల్ నేచర్ ఏంటో తెలుసున్న క్షమాపణ క్షమాపణ యేసు ప్రభు తనను హింసించిన వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని ఆయన క్షమించినప్పుడు మనం క్షమించకుండా ఉండగలమా పౌలు గారు సంఘా సంఘంతో చెప్తారు ఏసయ్యా మిమ్ములను క్షమించినట్లుగా మీరు ఒకరినొకరు క్షమించుడి క్షమించుడి ఈ మధ్య ఒక కీరావాణి ఆయన చిన్న వీడియో క్లిప్ చూసా నిన్న ఆయన అంటాడు నేను అనేక గ్రంథాలు చదివాను ఆయన హిందూ ఉన్నా కూడా క్రైస్తవ్యములు జీసస్ అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఏసయ్య జీసస్ చెప్పింది ఏంటంటే క్షమా క్షమాపణ క్షమించాలి అనే ఆ మాట చెప్పాడు కాబట్టి జీసస్ అంటే నేను చాలా ఇష్టపడతాను అంటాడు ఆయన క్షమాపణ ప్రేమిల వర్లరా యాచనలు అంటే ఏంటో తెలిసిన ఎవరైతే మిమ్మల్ని నిందించారో హింసించారో బాధ పెట్టారో వారిని క్షమించడమే నిజమైనటువంటి యాచనలు అయి ఉన్నవి హలో యా ప్రిమిల వర్లరా ప్రభు యొక్క రాకడ సమీపిస్తోంది కాబట్టి ఎవరెవరిని క్షమించాలో ఎవరెవరిని మీరు ప్రేమతో పలకరించాలో ఆ అనుభవంలో ఉండడం ముఖ్యముగా శత్రువులైన వారి నిమిత్తం మీరు ప్రార్థన చేసినట్లయితే నా దేవుడు మిమ్మల్ని రెండంతలుగా ఆశీర్వదించదురుగాక నిజంగా మీరు ఇటీయాచనలు చేసి చూడండి ఇప్పుడున్న ఆశీర్వాదాలు ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని విషయాలలో నా దేవుడు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ని మీకు అనుగ్రహించదురుగాక నాలుగవదిగా సాంబ్రాణి సాంబ్రాణి థ్యాంక్స్ గివింగ్ అంటారు ఇంగ్లీష్లో ఈ సాంబ్రాణి కృతజ్ఞత స్థుతులకు గుర్తై ఉన్నది కృతజ్ఞతా స్థుతులకు గుర్తయి ఉన్నది దానియలు గ్రంథం ఆరవ అధ్యాయం పదో వాక్యాన్ని మీరు గమనించండి దానియలు గ్రంథం ఆరవ అధ్యాయం పదో వాక్యములో ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకు అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పై గది కిటికీలు ఎరుసలేము వైపునకు తిరిగి ఉండగా చూడండి తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్థుతించుచూ ఉండెను దీనిని థ్యాంక్స్ గివింగ్ అంటారు ప్రార్థన అంటే అందులో ఉన్న ఒక ముఖ్యమైన ఆత్మీయ అనుభవం కృతజ్ఞత స్థుతులు ఇప్పటి వరకు దేవుని ప్రజలైన మనం విజ్ఞాపనలు చేసాం ప్రార్థనలు చేసాం యాచనలు చేసాం చివరిగా థ్యాంక్స్ గివింగ్ ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు దానికి ప్రతిగా ఏమంటాం మనం థ్యాంక్స్ బ్రదర్ థ్యాంక్స్ సిస్టర్ అని అంటాం అలాగే మూతి ముడుచుకొని అనుకో పారు పార్ పారు పార్ అంది కృతజ్ఞత లేకుండా ఉంది పనికి మాలింది పనికి మాలినోడు అని అంటారు థ్యాంక్స్ చెప్పారనుకో వెంటనే హ్యాపీగా స్మైలింగ్ వేస్తారు గొడాల పండుగలో ఫారినర్స్ వచ్చినప్పుడు డ్యూటీ వేస్తే వాళ్ళది ఏ సర్వ్ చేసినా కూడా వాళ్ళు ప్రతిసారి వాటర్ బాటిల్ పెట్టినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటారు ఇంకొక ఆయన అంటాడు అనో వాళ్ళు ప్రతి దానికి థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నారు కాబట్టి అభివృద్ధి చెందుతూ ఉన్నారు మనోళ్ళు కొంతమంది వచ్చారు చెన్నై నుండి అన్నం సర్వ్ చేస్తే తిన్నారు అట్లాగే వెళ్ళిపోతున్నారు నిలుక్కొని ఇదిగో ఇదిగో మనోళ్ళ పరిస్థితి ఇది వాళ్ళు ప్రతిదానికి థ్యాంక్స్ గివింగ్ చెప్తారు వాటర్ బా వాటర్ బాటిల్ పెట్టినా ఐస్ క్రీమ్ పెట్టినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మనోళ్ళు చూడు తిని అట్లాగే వెళ్ళిపోతున్నారు అని అంటాడు చూడండి థ్యాంక్స్ గివింగ్ అనేది మనం ఇతరులకి హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు వాళ్ళు సంతోషపడతారు చెప్పకపోతే ఏదో బాధ ఇక వీళ్ళకి హెల్ప్ చేయకూడదు అసలు వాడికి కృతజ్ఞత లేదు అని తిడతారు అలాంటప్పుడు పరలోకములు ఉంటున్న దేవునికి కూడా ప్రతిసారి మనం కృతజ్ఞతాస్థుతులు గాక దేవుడు మన కుటుంబాలని ఆశీర్వదించాడు కదా మన పిల్లల్ని ఆశీర్వదించాడు కదా అందుకు ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత స్థుతులు గాక ఇది ఇదంత వరకు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుషని ఇచ్చాడు కీర్తనాకారుడు అంటాడు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా దేవుని అనుదినము కీర్తించదను ఉదయాన్నే లేచి ఈ రోజుల్లో ప్రతిరోజు థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి ప్రభువా నీవు నాకు కుటుంబాన్ని ఇచ్చావు పిల్లల్ని ఇచ్చావు ఉద్యోగాన్ని ఇచ్చావు వ్యాపారాన్ని ఇచ్చావు ఎవ్రీథింగ్ ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీరు ఉదయాన్నే లేచి ప్రైజింగ్ చేసి చూడండి మీకున్న ఆశీర్వాదాలు రెట్టింపు నా దేవుడు చేయును గాక నూటికి నూరు రూపాయలు దీవెన నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేదును గాక దానియాలు సింహాల గుహలో వేయబడబోతూ ఉన్నాడు ఆయనకు తెలుసు కానీ భయపడకుండా ప్రార్థించను రెండవది స్థుతించెను ఏమని స్థుతించాడు తెలుసునా ప్రభు నీవు నన్ను ఆ సింహాల గుహలో నుండి విడిపించినందుకే మీకు స్తోత్రం 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 అని ముందుగానే విశ్వాసముతో స్థుతించాడు కాబట్టి సింహాల గుహల వేయబడ్డ కూడా దేవుడు దానియాలను విడిపించను అలే ఇది ఫెయిత్ఫుల్ ప్రేయర్ విశ్వాసముతో కూడిన ప్రార్థన ఆ మధ్య ఒక హాస్టల్లో ఆ పోటీకి ఆహారం లేకపోగా వార్డన్ ఉన్నాడు అక్కడ కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు అక్కడ ఉండే ఆ వార్డెన్ ప్రార్థన చేస్తాము ప్రార్థన చేద్దాం ఈ పోటీకి దేవుడి ఆహారాన్ని సిద్ధపరుస్తాడని చెప్పి ఓ పాట పాడి ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆకాశ పక్షులను పోషించి దేవుడు మీరు మమ్మ పోషించలేరా అని ఆ పాట పాడి పిల్లలందరూ కూడా ప్లేట్లు ముందు పెట్టుకొని గ్లాసులు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా నీవు మమ్మల్ని పోషించే దేవుడు ఆహారం ఇచ్చే దేవుడు అని గంట ప్రార్థన చేస్తూ వచ్చారు దేవుడు ఇస్తాడా అని బయట ఉన్న వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు అటు ఇటు వెళ్ళే వాళ్ళు చూసి నవ్వుకుంటూ ఉన్నారు ఏంటి వీళ్ళు ప్రార్థన చేస్తూ వీళ్ళు దేవుడు వీళ్ళకి ఆహారం పెడతాడా అని మధ్యాహ్నం పన్నెండు గంటలకి వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు ఒంటి గంట అయింది ఒకటిన్నర అయింది రెండు గంటలకి ఏం జరిగింది తెలిసిన ఒక పెద్ద వ్యాన్ వచ్చింది ఆ హాస్టల్ ముందు హాస్టల్ ముందు వ్యాన్ వచ్చింది రకరకాల వంటలు వంటకాలన్నీ దించుతూ ఉన్నారు వాళ్ళకి వడ్డించి తినబెడుతూ ఉన్నారు కారణం ఏంటో తెలుసిన అక్కడ వీళ్ళ ఆకలి తీర్చడానికి ఒక ప్రోగ్రాం జరిగింది పెళ్లి ప్రోగ్రాం ఆ డేట్ మార్చుకున్నారట ఆ భోజనాలన్నీ వేస్ట్ కాకుండా వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారు తిన్నగా హాస్టల్ తీసుకొచ్చి ఆ విధంగా దేవుడు వారిని పోషించను అలే లోయా వీళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చారు ప్రేమ వర్లరా మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యము అసాధ్యము మార్కు శువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు వాక్యాన్ని మీరు చూడండి మార్కు శువార్త పదకొండు ఇరవై నాలుగు మీరు అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు మీకు అవి అనుగ్రహింపబడును ఆ మధ్య ఓ అత్తాగోడలు కూర్చొని ప్రార్థన చేశారట వాళ్ళ ఎదురు ఒక కొండ ఉంది వాళ్ళ ఎదురు కొండ ఉంది మై ప్రార్థన చేద్దాంరా ఆమగించంత విశ్వాసం అంటే చాలు ఇక్కడ ఉండే కొండ వెళ్ళి సముద్రంలో పడితే పడు పడుతుందని యేసు ప్రభు చెప్పాడు కదా ఆ మాటను బట్టి ప్రార్థన చేద్దాంరా మై అన్నది ఇద్దరు కూర్చొని గంట ప్రార్థన చేశారట ప్రభువా ఇక్కడ ఉండే కొండ పోయి సముద్రంలో పడునుగాక 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 అని గంటసే ప్రార్థన చేసి ఏసు నామంలో వేడుకొని తండ్రి ఆమె నన్ను ఇద్దరు కళ్ళు తెరిచారు ఎక్కడుండే కొండ అక్కడే ఉందండి అత్త అంటది కోడలతో మేయ్ నాకు తెలుసా అమ్మే పోదా కొండ అని అంటది విశ్వాసం లేకుండా ఎలా పోతుందండి ఇలా ఎన్నో సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉండవచ్చు కానీ ఫెయిత్ఫుల్ ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అలా విశ్వాసం ఇప్పుడు వరకు మనం విశ్వాసంతో ప్రార్థన చేసాం ఎంతోమంది వస్తారు ప్రార్థన చేయించుకోవటానికి ఆమెతో సహోదరి వచ్చిందన్న నాకు పలాని బనగానపల్లిలోనే జాబ్ వచ్చేటట్లు పోలీస్ జాబ్ రావాలి ప్రార్థన చేయండి అమ్మ ఈ మాటను బట్టే నీవు ఖచ్చితంగా నమ్ము ఖచ్చితంగా అక్కడే నీకు జాబ్ వస్తుంది వెంటనే ఆ సహోదరి విశ్వసించింది ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె కోరుకున్నట్లుగా ఇప్పుడు బనగాన్పల్లిలో జాబ్ చేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఇంకో సహోదరుడు అన పలాని చోటే నేను ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ రాయాలి అక్కడే రావాలి ఇదే మాట చెప్పాను నువ్వు నమ్ము నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆ సహోదరుడు కోరుకున్నట్లుగానే ఆయనకి పలాని సిటీలోనే ఎగ్జామ్ రాయటానికి సెంటర్ వచ్చింది జాబ్ కూడా దొరికింది ఇంకో సహోదరుడు పదకొండు సంవత్సరాలు సంతానం లేదు నేను చెప్పాను విశ్వసించండి నమ్మండి ఆ సహోదరుని కూడా దేవుడు సంతానం ఇచ్చాడు ఎన్ ఎంతోమంది మన విశ్వాసుల కుటుంబాల్లో మేలు చేసిన దేవుడు ఈ పూట ఈ ప్రార్థన విరళ సమావేశానికి వచ్చిన మిమ్మల్ని కూడా నా దేవుడు ఆశీర్వదించుదారుగాక మీరు కోరుకున్నవన్నీ నా దేవుడు సఫలపరచుదరుగాక అందరు లేచి నిలబడండి ప్రార్థన చేసుకొని ముగించుకొని